మహారాజ యోగం బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు జనరంజకంగా పరిపాలించారు ఆ వంశానికి చెందిన వాడు కడు పేదవాడు అతనికి ధనం కానీ ఆస్తి కానీ చివరకు బంధువులు కానీ లేరు అతనికి ఉన్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు రెండు గోనె పట్టాలు ఒక గొడ్డలి ఈ గొడ్డలితో రూపసింహుడు రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి మూడు రూపాయలకు అమ్ముకునేవాడు అందులో రెండు రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయు వేగంతో నగరపు వీధుల వెంట రాజ టీవీతో సవారీ అయి వెళ్ళేవాడు మంచి యువకుడు అందగాడు అయిన ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజు అనుకునేవారు ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే అద్దె దుస్తులను గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు శనగపప్పు కొని తిని కాసిన మంచినీళ్ళు తాగి ఒక గోనిపట్ట నేల మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని నిద్రపోయేవాడు తిరిగి మన్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టలు కొడుతూ ఉండగా అతడికి సమీపం నుంచి సువాసన తగిలింది వెళ్ళి చూసేసరికి మంచి గంధపు చెట్టు కనిపించింది రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి తీసుకుని యధాప్రకారం కట్టెలు కొట్టుకుని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు ఆ సాయంకాలం రూపసింహుడు రాజదృస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతూ ఉండగా నగరపు కోడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై నమస్కారం మహాప్రభు అన్నాడు ఎవరో నీవు అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు ప్రభు నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి తమ దేశంలో వ్యాపారం ముగించుకుని పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి రూపసింహుడు తన జేబులోంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికి ఇస్తూ ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీన్ని సింహలరాజుకు అందజేయి నీ పని అవుతుంది అని తన గుర్రాన్ని అదిలించి సరవేగంతో వెళ్ళిపోయాడు ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహలరాజుకు అందజేశాడు గంధపు చక్క సింహలరాజు ఆ కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయటమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొలిగిన పాదుకలు బహుమానంగా పంపాడు ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగరం కోడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు ఎవరు నీవు అన్నాడు రూపసింహుడి గుర్రం ఆపి మహాప్రభు నేను పరదేశ వ్యాపారిని తాము పంపిన కానుక సింహలరాజుకు అందజేశాను ఆయన తమకి పాదుకలు పంపారు అన్నాడు వర్తకుడు నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు అరేబియా దేశం వెళ్తున్నాను అన్నాడు వర్తకుడు అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహుకరించు నీ పని సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు వర్తకుడు అలాగే చేశాడు అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదులు చూసి ఆ అమూల్యమైన కానుకను పంపిన రాజు సామాన్యుడే ఉండడని భావించాడు అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు వాటిలో ఉత్తమోత్తమైనవి నూరు తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు ఠాకూర్ గారికి మా సలాము చెప్పి ఈ నూరు గుర్రాలు మా కానుకగా వారికి అందచెయి వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని వర్తకుడికి చెప్పాడు వర్తకుడు ఆ నూరు గుర్రాలను శ్రద్ధగా వెంట వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుడిని చూసి ఆగాడు వర్తకుడు నూరు అరేబియా గుర్రాలను చూపి మహాప్రభు అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు స్వీకరించండి అన్నాడు నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు నేను తిరిగి సింహలం పోతున్నాను అన్నాడు వర్తకుడు అయితే వీటిని తీసుకుని పోయి సింహలరాజుకు మా కానుకగా ఇవ్వు అంటూ రూపసింహుడు సరవేగంతో వెళ్ళిపోయాడు వర్తకుడు నూరు అశ్వాలను సింహలరాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ కానుక అని విన్నవించాడు ఈ కానుక చూడగానే సింహలరాజు హృదయం ద్రవించింది రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది రూపసింహుడు యువకుడని అందగాడని వర్తకుడి వల్ల విని సింహలరాజు తన ఏకైక పుత్రికని అతనికిచ్చి పెళ్లి చేయి తలబెట్టాడు రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులు ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు రూపసింహుడి నివాసస్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహలరాజు పంపిన పరివారాన్ని నగర కూడలిలో ఉంచాడు సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు రూపసింహుడు ఆ సందేశాన్ని తీసుకుని మన్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహలరాజు పంపిన దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా వేయించుకొని సాయంకాలానికి కోడలికి చేరాడు అక్కడ వర్తకుడు సింహలరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు అందరూ కలిసి సింహల దేశానికి ప్రయాణమై వెళ్ళారు సింహలరాజు కుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది సింహలరాజుకు కుమారులు లేనందున కాలక్రమేణా రూపసింహుడే సింహలానికి రాజై చాలా కాలం పరిపాలించాడు కథ కంచికి మనం ఇంటికి